మనకు సముద్రం ఉప్పు ప్రస్తుతం మనకు సముద్రం మొత్తం కూడా ఒక డంప్ యార్డ్లోకి అయిపోయింది. సముద్రంలో ఒక్కొక్క దేశం కొన్ని లక్షల ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపేస్తున్నారు. కాబట్టి ఆ ఉప్పు సముద్ర ఉప్పులో ప్రస్తుతం మనకు ఒక కిలోకు 30 గ్రాముల ప్లాస్టిక్ ఉంటుంది. కాబట్టి రాక్ సాల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది రాక్ సాల్ట్ స్టోన్. ఇది భూమిలోకి నుంచి వస్తుంది ఉప్పు. అయితే ప్రస్తుతం మనకు జనాలకు ఏం చూపిస్తున్నారు అంటే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఈ ఉప్పు రాయి పింక్ కలర్ ఉంది, పింక్ కలర్ అమ్ముతున్నారు. ఈ ఉప్పు పింక్ స్టోన్ దంచితే పింక్ రాదు, లైట్ పింక్ లేదంటే మైల్డ్ వైట్, అంటే పూర్తిగా వైట్ రాకుండా కొంచెం అటు ఇటు ఉంటుంది. అయితే ఇందులో ఒక 5-6 రకాల కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది వైట్ ఉంది, ఇది ఆకారం తయారు చేసి ఇది ముందు పింక్ ఉండే, ఇది దంచుతున్నప్పుడు ఈ ఆకారం వస్తుంది. ఇది ఉప్పు దీపం ఇది. అయితే ఈ స్టోన్ చూపించేసి పింక్ కలర్ అని చెప్పి అమ్ముతున్నారు. అయితే మేమే ఇప్పుడు రాక్ సాల్ట్ తీసుకుంటే 3 జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏంటిదంటే ఓన్ గ్రైండింగ్, ఎవరైతే సొంతంగా ఇస్తుతారో వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి. అది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బయట బజార్లో లూజ్ పౌడర్ తీసుకొని రీప్యాక్ చేసి అమ్ముతున్నారు. అట్లా తీసుకోవద్దు. ఎంత పెద్ద కంపెనీ సరే, ఏ బాబాలు ఏ స్వామీజీలు ఎవరు చెప్పినా సరే మీరు సొంతంగా ఇస్తున్నారా, ఇస్తున్నారనే తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఆవు నెయ్యి అనుకోండి, ఆవులు ఉన్న దానే ఆవు నెయ్యి తీసుకోవాలి. కానీ బ్రాండెడ్ అని చెప్పి బ్రాండెడ్లు చూసి మోసపోకండి. బ్రాండెడ్ మనకు అవసరం లేదు. ఎవరు మంచిగా పనిచేస్తే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. రెండోది స్టోన్తోని పౌడర్ మ్యాచ్ కావాలి. అంటే ఇప్పుడు మేము ఇచ్చే పౌడరు ఈ రాయిని మీరు సొంతంగా దంచి నూరితే మీరు ఇచ్చిన పౌడరు నేను ఇచ్చిన పౌడరు సరి సమానంగా చూసి తీసుకోవాలి. మూడోది ఏంటంటే రాక్ సాల్ట్ రాయితోని మేము పౌడర్ తయారు చేసినాం కాబట్టి మళ్ళీ అది గడ్డగడతా ఉంటుంది. అట్లా గడ్డగడుతున్నది అయితేనే కరెక్ట్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు కొబ్బరి ఉన్నది అనుకోండి, పారాషూట్ కొబ్బరి నూనెకు మనం సొంతంగా ఆడించిన కొబ్బరి నూనెకు తేడా ఉంటుంది. చలికాలం అనుకోండి, మనం ఆడించిన కొబ్బరి నూనె గడ్డగడుతుంది, పారాషూట్ గడ్డగట్టదు. కానీ పారాషూట్టే తీసుకుంటున్నాం అందుకోసమే. కాబట్టి ఈ మూడు విషయాలు జాగ్రత్తగా చూసి తీసుకో. ఆ మూడు ప్రూఫ్లు నేను చూపిస్తాను. నేను సొంతంగా ఇస్తున్నట్టుగా చూపిస్తాను, రాయి మీకు ఇస్తాను, మీరు సొంతంగా దంచి నూరండి. ఇప్పుడు నేను సాల్ట్ తీసుకొచ్చిన, మీరు దంచి నూరండి. మీరు దంచినా నేను దంచినా సేమ్ పౌడర్ రావాలి కదా. కానీ మార్కెట్లో అట్లా ఇస్తలేరు. అంతే, నమస్తే అండి. నా నంబర్ నోట్ చేసుకోండి. నా పేరు ప్రవీణ్ కుమార్, 950 నంబర్ చెప్తున్నా. ప్రవీణ్ కుమార్ 950-5940-328. మళ్ళీ చెప్తాను, 950-5940-328. ధన్యవాదాలు అండి. ఈ సాల్ట్లో కలర్ కలుపుతున్నారు, పింక్ కలర్ కనపడాలని. పింక్ సాల్ట్ అంటారు, అది ప్రమాదకరం. ఇలా మనం తెలియకుండా మనం తినేస్తున్నాం కాబట్టి ఉప్పు ఎవరూ పండించలేరు. ఆయన మన కోసం ఇంత చేస్తున్నాడు కాబట్టి మంచి ఉప్పు మీరు తినాలి, మంచి కూరగాయలు తింటారు భవిష్యత్తులో. ఉప్పు ఎవరు పండించలేరు కాబట్టి ఇలాంటి ఆరోగ్యదేశంలో దగ్గర మీరు తీసుకోవచ్చు.